ఖచ్చితంగా అన్ని ఎమ్మెల్సీ స్థానాలు తమవే అని ధీమా వ్యక్తం చేసిన టిఆర్ఎస్ లో ఇప్పుడు ఒకటి రెండు స్థానాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపోటంలో సహజమంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి? కేసీఆర్ నోటి వెంట ఏ మాట ఊరికే రాదని, కాబట్టి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. అసలు కరీంనగర్ ఎమ్మెల్సీపై గులాబీ బాస్ లెక్కలేంటి? ఆయనకు ఎందుకు అక్కడ విజయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు వెడెక్కుతున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా సాగుతున్నాయి. తాజాగా కేబినెట్ భేటీ అనంతరం బీజేపీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్న కేంద్రాన్ని తాము గతంలో చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడకపోవచ్చని వ్యాఖ్యానించారు. కేంద్రం వరి కొనుగోళ్లు విషయంలో కొర్రీలు పెడుతుండటంతో యాసంగి నుంచి తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరపబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బీజేపీ 2-3 సీట్లు గెలవగానే ఎగిరెగిరి పడుతోందని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అన్నారు. గతంలో కిషన్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. అదే క్రమంలో కేసీఆర్ త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఇప్పటికే తాము 13 ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకున్నామని, ఒకవేళ ఓడిపోతే 1-2 సీట్లు ఓడిపోవచ్చని, దాన్ని తాము పెద్దగా పట్టించుకోబోమని ఆయన అంటున్నారు. కేసీఆర్ ఈ వ్యాఖ్యలు అనుకోకుండా చేశారా లేక కావాలని చేశారా అనే చర్చ మొదలైంది. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ రెబల్గా సర్దార్ రవీందర్ సింగ్ బరిలో ఉన్నారు. ఆయనకు మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మద్దతు ఉంది. ఈటెల అండతోనే సర్దార్ బరిలో ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కేసీఆర్కు షాక్ ఇచ్చేందుకు రవీందర్ సింగ్ను ఈటెల బరిలోకి దింపారని, ఆయనను గెలిపించుకునేందుకు పక్కా వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకున్నారని కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రవీందర్ సింగ్ గెలుపు అవకాశాలపై టీఆర్ఎస్కు కూడా సమాచారం వచ్చిందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. దాంతో టీఆర్ఎస్ అలర్ట్ అయిందంట. ఏమాత్రం ఛాన్స్ తీసుకోవద్దనే ఉద్దేశంతో తమ స్థానిక నేతలను క్యాంపులకు తరలిస్తోంది. అయితే గులాబీ క్యాంపులకు వెళ్లిన నాయకుల్లో కొందరు రవీందర్ సింగ్ కు ఓటు వేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ స్థానంలో టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఈ కారణంగానే సీఎం కేసీఆర్ 1-2 సీట్లలో తాము ఓడిపోతే ఓడిపోవచ్చని అన్నారా అనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ నోటి వెంట ఏ మాట ఊరికే రాదని, కాబట్టి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి.